కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీపై బీజేపీ మిత్రపక్షాలు చేసిన దిగజారుడు వ్యాఖ్యలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు గౌడ్పేట్ చెట్టిబాబు, ఎస్సీసీఎల్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు చిత్తూరు శివకుమార్ అన్నారు. గురువారం స్థానిక తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తిరుపతి జిల్లా మరియు నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీపై బీజేపీ మిత్రపక్షం పైన శివసేన పార్టీ, సిండే వర్గం శాసనసభ్యులు సంజయ్ గైక్వాడ్, ఇతర బీజేపీ నేతలు చేసిన దిగజాడు వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో సరైనవి కావని అన్నారు. ఇటువంటి దిగజాడు మాటలు మానుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గొప్ప విలువలు ఉన్న పార్టీ అని అన్నారు. ఉన్నటువంటి కుట్రలు చూస్తే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ అంతా కూడా కపటమని తెలుస్తూ ఉంది. ఈరోజు బీజేపీ ఈరోజు మూడోసారి హ్యాట్రిక్ సాధించినామని ప్రగల్భాల బగులు పలుకుతూ ఉంది తప్ప, ఈరోజు ఎన్డీఏ కూటమిలో బీజేపీ చేస్తున్నటువంటి మతోన్మాదనటువంటి చర్యలు, ఈరోజు మా నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ మీద వాళ్ళు శివసేన చేసినటువంటి తీవ్ర విమర్శలు చూస్తూ ఉంటే, రేపు ఇందిరాగాంధీ పరిస్థితి మీకు కల్పిస్తామని బహిర్గతంగా చెప్పడం చూస్తూ ఉంటే, బీజేపీ యొక్క ఈ యొక్క మోడీ యొక్క అహంకారము, ఆయనే ఎంకరేజ్ చేస్తున్నాడా ఇవన్నీటువంటి ఈ యొక్క కార్యక్రమాలని, ఈ యొక్క మతోన్మాదటువంటి చర్యల్ని ప్రేరేపిస్తున్నాడు అనేటువంటి విషయం తేటతల్లమవుతోంది. కాబట్టి ఈరోజు ఎన్డీఏ కానీ ఈరోజు ఈ కూటమి కానీ ఎన్డీఏ కానీ ఈరోజు దేశంలో చూస్తున్నట్టే శాంతి భద్రతలతో పూర్తిగా కరువు అయిపోతూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తల పట్ల మీరు చేస్తున్నటువంటి చర్యలు చూస్తూ ఉంటే ఈరోజు ఎవరు సహించరు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ బీసీలు అనేటువంటి పలికేటువంటి మీరు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకి పూర్తి స్థాయిలో ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారో, మా యొక్క పథకాలు కూడా తీసేసినటువంటి మీరు ఈరోజు స్టేట్లో మీ రాబోయేటువంటి రోజుల్లో మీరు ఈసారైన బుద్ధి తెచ్చుకొని సరైనటువంటివి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. భారతదేశంలోనే మేము చీకటి దినంగా పరిగణలోకి తీసుకుంటున్నాం. ఎందుకంటే నిజంగానే ఈ దేశము, మన భారతదేశంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఇక్కడొచ్చి నక్సలైట్లు పాలన చేస్తూ ఉన్నారు ఈ దేశంలో, టెర్రరిస్టులు పాలన చేస్తూ ఉన్నారు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతి పార్టీలు కూడా ఈరోజు దేశ పరిస్థితిని దిగజారుస్తూ ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు నా పేరు బాలగురం బాబు, ఈరోజు తిరుపతి జిల్లా అధ్యక్షుడిని. మా కమిటీలో ఉన్నటువంటి ప్రతి పెద్దలు కూడా మేము ఈరోజు మీ ముందుకు మీడియా ముందుకు రావడానికి ఒకే ఒక కారణం ఉంది. ఈరోజు దేశ భద్రతను కాపాడించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది. ఏది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా భారత యొక్క భారతదేశ రాజ్యాంగాన్ని అమలుపరచాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వాలపైన ఉంటుంది. కానీ ఈరోజు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఈరోజు నక్సలైట్ ప్రభుత్వంగా మారింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఈరోజు భయంకరమైనటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడిచేటటువంటి ప్రభుత్వంగా మారింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఈరోజు సంజయ్ గైక్వాడ్ అనేటువంటి ఒక శివసేన ఎమ్మెల్యే గారు ఆయన నాలుగుని కోసుకొని వచ్చేవారికి 11 లక్షలు డిమాండ్ ఇస్తామని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏం చేస్తూ ఉన్నారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు పాలన చేస్తూ ఉన్నారా లేకపోతే అరాజక పాలన చేస్తూ ఉన్నారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు గాంధీ కుటుంబం అంటే ఈ దేశానికి సేవ చేసినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం. ఆ కుటుంబంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా సమన్యాయం కల్పిస్తూ
ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఈరోజు పాలన చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు అదే కుటుంబంలో పుట్టినటువంటి ఇందిరాగాంధీ గారిని చంపేశారు, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారిని చంపేశారు. ఈరోజు ఒక యువనాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ప్రేమను పంచడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి అరాజక పాలనను పోగొట్టడానికి, ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి ఈరోజు ఆయన భయంకరమైనటువంటి వేదనతో ఈ యొక్క దేశం పడుతున్నటువంటి ఆవేదనను చూసి ఆయన ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన భారత జోడో యాత్రను తయారు పెట్టి ఆయన కొన్ని వేల కిలోమీటర్లు ఆయన పాదయాత్రలు చేయడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఆయన ఏం తప్పు చేశాడని మీ శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ గారు ఆయన నాలుగుని కోసుకొని వస్తే తెగ్గోసుకొని వచ్చాడు 11 లక్షలు ఇస్తామనంటే మీరు ప్రభుత్వాలు నడుపుతున్నారా, బీజేపీ నాయకులు లేదా అరాజక పాలన నడుపుతున్నారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను మీ తిరుపతి నుంచి ఒకటే చెప్తున్నాను మీకు, ఈ దేశంలో ప్రతి ఒక్క ప్రజలు కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో గాంధీ గారి నాయకత్వం ఉంటుంది. ప్రతి ఒక్కరి గుండెల్లో గాంధీ గారు అంటే, ఇందిరాగాంధీ గారు అంటే, సోనియా అంటే, రాహుల్ గాంధీ గారు అంటే ప్రేమను పంచేటటువంటి వారని ప్రతి ఒక్కరు తెలుసు. ఎవరైనా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సమన్యాయం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అయ్యా, ఈరోజు ప్రతి ఒక్కరికి భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ అయ్యా, ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్యను అభివృద్ధి పథంలో నడిపించింది కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అభివృద్ధి చేసుకుంటే ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా అభివృద్ధిని తీసుకుని వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము ఈరోజు మిమ్మల్ని ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఇంకొకసారి మా యువ నాయకుని గురించి కన్నా ఏదైనా మాట్లాడే